సార్ జీహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఈసారి ఏం నిర్ణయం తీసుకున్నారు, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరికి ఏమైనా ఇవ్వాలా రేపు చూస్తే టీఆర్ఎస్ తప్ప ఇక వేరేది లేదు, ఇక అదే వస్తుంది. కాంగ్రెస్లో సరైన వాళ్ళు లేరు, బీజేపీలో లేరు, టీఆర్ఎస్ఏ ఇక మళ్ళీ ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అయినా అట్లాగే ఉంటుంది. ఇవాళ చేసినా చేయకపోయినా ఇక అంతకంటే కేసీఆర్ తప్ప ఇంక వేరే లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న సమస్యలు ఉన్నాయా మీకు, అంటే ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి రోడ్ల విషయంలో కానీ డ్రైనేజీల విషయంలో కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? డ్రైనేజ్ విషయంలో ఉన్నాయి, అక్కడ కూడా ఎప్పుడు వారానికి ఒకసారి అవుతానే ఉంటుంది, లీక్ అవుతూ ఉంటుంది. మొన్న వర్షాలు పడ్డప్పుడు కూడా కొంతమందికి ఇచ్చారు అమౌంట్, కొంతమందికి ఇవ్వలే, మొన్న రెండు రోజులు అప్పుడు కూడా ఇచ్చారు 2 డేస్. మరి మీకు అంటే మీరు ఓవరాల్గా చెప్తున్నట్లయితే మీకు సమస్యలు ఉన్నాయి అంటున్నారు, కేసీఆర్ తప్ప మరో ఆల్టర్నేట్ లేదంటున్నారు, ఎందుకు సమస్యలు పెట్టుకుని మళ్ళీ అదే పార్టీకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక అంతకంటే ఇంకా కాంగ్రెస్ వస్తే ఇక అంతా అవినీతే కదా అది, ఇక అది ఇక ఇటు బీజేపీ అంటే ఇక అది వచ్చే అవకాశం లేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ వరకు వాళ్ళకి ఉంటుంది కానీ స్టేట్ లెవెల్ అయితే లేదు కదా. ఇక అది మీకు పోనీ లోకల్ కార్పొరేటర్ అందుబాటులో ఉంటున్నారు, మంచి పనులు చేస్తున్నారా? ఏం అందుబాటులో ఏమి ఉంటుంది, పక్కనే ఉంటుంది, ఈ గల్లీ పక్కనే ఉంటుంది అని, అయినా ఏమి వచ్చి చూసేది లేదు. వాళ్ళ రోజు డైలీ వెళ్తుంది, ఆమె గుడికి వెళ్తుంది, గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఇది కూడా చూసుకోదాం, మ్యాన్వాల్ ఓపెన్ అవుతుంది వర్షాలు పడితే అంత, ఏం చూసుకోదు. ఇక అంతే రాజకీయాలు అంటే ఏ పార్టీ అయినా అట్లా ఉంటుంది. మరి అంత అంటే చాలా అసంతృప్తిగా ఉన్నారు కార్పొరేటర్ పట్ల, మళ్ళా ఆవిడే పోటీ చేస్తే వేస్తారా? ఇప్పుడు చూడాలి, ఇక జిహెచ్ఎం ఇది కార్పొరేటర్కి ఎలక్షన్ అయితే ఇక వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి, బీజేపీ వాళ్ళు మంచి వాళ్ళ టీఆర్ఎస్ అంటే. సో జిహెచ్ఎంసీ పట్ల, ఐదేళ్ల పరిపాలన పట్ల మీ కామెంట్ ఏంటి? అంటే మీ డివిజన్లో సమస్యలు ఉన్నాయంటున్నారు, ఓవరాల్గా మీరేం చెప్తారు? ఓవరాల్గా బాగుంది అనిపిస్తుందా, బాగాలేదు అనిపిస్తుందా, యావరేజ్ అనిపిస్తుందా? పర్లేదు, బాగానే ఉంది. తెలంగాణకి వేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీకి? టీఆర్ఎస్ పార్టీకి వేస్తారని గట్టిగా మాకు నమ్మకం. పోయినసారి ఎవరికి వేస్తారు మీరు? మేము పోయినసారి టీఆర్ఎస్కి వేసాం. ఎలా ఉంది మరి ఐదేళ్ల పరిపాలన జిహెచ్ఎంసీ పరంగా, ఐదేళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు నడిచే పరిపాలన అయితే మంచిగానే ఉంది, జనాలు కూడా నమ్మకం ఉంది, ఆ నమ్మకం ప్రకారంగానే నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి వేస్తారనేది. అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉందా, లోకల్ కార్పొరేటర్ అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉన్నారు. పనితీరు బాగుందా? బాగుంటా. మీకు గవర్నమెంట్ తరపున ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని కరెక్ట్ గా అందుతున్నాయి? అందరికీ అందుతున్నాయి, నాలాంటి వాడికి అయితే లేదు అనుకోండి, అది మాది ఆంధ్ర, మేము అక్కడ అప్లై చేసుకోలేదు. గవర్నమెంట్ మెయింటెనెన్స్ అయితే మాత్రం కరెక్ట్ గా ఉందని మనం అనగలుగుతాం. ఇప్పుడు సార్ జిహెచ్ఎం సెలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు, మీ ఓటు ఎవరికి వేస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? ఈ ఇప్పుడైతే ప్రజల శ్రేయస్సు ఆలోచించే అధికార పార్టీ ఉన్నది, అధికార పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ జయరామ్ రెడ్డి, ఎవరైనా వ్యక్తి ఎవరైనా కానీ ఇక్కడ పనిచేసేది పార్టీ అనుగుణంగా, పార్టీ పద్ధతిగా, పార్టీ యొక్క రిలేషన్ అనే పోయి పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల శ్రేయస్సు, ప్రజల యొక్క వీరు చేసే పనులు, ప్రజలకు ఇచ్చే శ్రేయస్సు, ఇవి ఇచ్చేటి ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో గవర్నమెంట్, వాళ్ళకు జనాలకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి యూటిలైజ్ అవుతుంది కాబట్టి అధికార పార్టీకి వేయాలనిపిస్తుంది. పోయింది సార్ మీరు ఎవరికి వేశారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ చేశారు. ఎలా ఉంది మరి జిహెచ్ఎంసీ పరంగా ఈ ఐదేళ్ల పరిపాలన? అంటే మనకు ఈ పట్టణ వ్యవస్థకు వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా కానీ, ఏ నాయకుడైనా కానీ, ఏ నాయకుడైనా కానీ ప్రజలు ఉండి చేపించుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి దగ్గర ఏం జరిగినా కానీ, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది చూసి మాట్లాడి, ఎందుకంటే వార్డు మెంబర్స్ ఉంటారు, వాళ్ళు డైలీ కలిసిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి కూర్చొని నాయకులతో పని చేపించుకుంటారు, పని చేస్తున్నారు కంపల్సరీ. సో మీకైతే సాటిస్ఫాక్షన్ ఉందా? లేకమ్మా 101% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేవా? ఏం జరుగుతుంటాయి, కామన్గా అట్లాంటివి జరుగుతుంటాయి, తర్వాత వాళ్ళు పోయి మనం కంప్లైంట్ పోయి చేయగానే మీకు అనుకూలంగా చేస్తున్నారు, వచ్చి పని చేసిపోతున్నారు, అట్లా మనకేం వ్యతిరేకత అయితే లేదు. ఇక్కడ కార్పొరేటర్ మరి మీకు అందుబాటులో ఉంటున్నారు, 5 సంవత్సరాలు ఎప్పుడు చూసారా? ఉన్నారు, రెగ్యులర్ ఉంటాడు, కార్పొరేటర్ ఆఫీస్ ఉన్నది, పోయి కార్పొరేటర్ గారు పోయి కూర్చుంటాము, మాట్లాడతాము, పనులు కూడా చేస్తారు కార్పొరేటర్ వాళ్ళ దగ్గర. కార్పొరేటర్ దగ్గర కూడా 10 మంది ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు కదా పని, చేస్తూ రైతు. మీకైతే పూర్తి సాటిస్ఫాక్షన్ ఉన్నది, 101% ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీతో ఏదైనా పని జరగాలన్నా జరుగుతుంది, అంటే ప్రతిపక్ష పార్టీ చేయదని కానీ
प्रतिपक्ष पार्टी इला विचार वी वाल अड़ता अड़े पनी मरी चलेर वाल प्रतिपक्ष कंपलसरी वंगवे पनी वा नड़म तरका वंगवे पानी चुनाव पनल जो पक पड़ते जो टीआरएस फाम सर वाले फाम अंतर मुट गोपाल के अब्दी मुट गोपाल मरी जीहेचमसी परपाल बंगार तेलंगा अटी इंटर अंत इंटरिंग वातावरण के अतम चयले इंटना इक रेषन कार्ड ले अड़े ओटे इकड़े 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 संबंध तल्ली मंच का सास्ते मन बीजेपी टीआरएस बीजेपी दुपटर अंत तप इन లోకల్ కార్పొరేటర్ వచ్చి మీ బాగోగల్ జోట్లో జరామ్ రెడ్డి ఇక్కడ ఉండేది మంచినే చేసిండు ఆయన మంచినే చూసుకుంటున్న అంత ఇక్కడ ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే మంచినే చూసుకుంటు వాళ్ళ భారీ కదా కార్ మంచినే మన ఇక్కడ కూడా బతుకమ్మ నాడిరు ఆయన పనితీరు బాగుందా మానే ఉన్నా సార్ మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు కేసీఆర్ కే కేసీఆర్ కే పెయిన్ సార్ ఎవరికి సార్ కేసీఆర్ కే టిఆర్ఎస్ కి ఇద్దాం అనుకుంటున్నారు ఇది ముందు రోడ్ సరిగా లేవాలి సరిగా లేకపోతుండే రోడ్ ఇప్పుడు సరిగా ఉన్నాయి ఇంకేంటంటే మొన్న వరకు వర్షం కూడా వచ్చినాయి కొంచెం హెల్ప్ కూడా చేస్తారు ఇప్పుడు మీకు గవర్నమెంట్ స్కీమ్లు కరెక్ట్ అందుతున్నాయా రేషన్ కానివ్వండి ఇంకా మిగతా స్కీమ్స్ ఉన్నాయి కదా అవి ఏమన్నా అందుతున్నాయా రేషన్ మాత్రం దొరుకుతుంది వేరే స్కీమ్స్ ఏం దొరుకుతలే మనకి మీకు ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి అంటారు డ్రైనేజ్ సమస్య కానీ వర్షం వస్తే ఇబ్బందులు కానీ ఇలాంటివి లేవా ఏం లేదు ఇక్కడ మీకు లోకల్ లీడర్ లోకల్ కార్పొరేటర్ అందుబాటులో ఉంటారా టిఆర్ఎస్ వ్యక్తే కదా అందుబాటులో ఉంటారా ఉంటారు ఉంటారండి కలుస్తున్నారు కలుస్తారు ఇబ్బంది ఏమీ ఏం లేదు ఓవరాల్ జిహెచ్ఎంసి ఐదాల పరిపాలన పట్ల మీరు ఏమనుకుంటున్నారు బాగుందా బాగుందా బాగుంది దేకే నేను చూసుకోలేను ఓయి ఉన్న బచ్చే బచ్చాయి యా బాత్ కరే పోట ఉన్నయ ఏమన్నా యా పూరా గిర్ గయా కల్ రాత్ మే పర్సన్ రాత్ మే గిరా తో కల్ పూరా ఐసి రహే అరే పూరా అందర్ పానీ ఆ గయా సైద గల్లీ మే అందర్ यूनिवर्सिटी का पानी यूनिवर्सिटी है ना उसका पानी वो नीचे नहर में से आ रहा हो नहर भी है उसमें से आ रहा इधर पूरा गली हर गली में से पानी आ रहा है पूरा यूनिवर्सिटी का अब कॉल करें तभी इमीडिएट एक्शन लिए नहीं नहीं दूसरे दिन माँ इवनिंग है 5 बजे है कॉल तो जब ही कर दिए और लोग दूसरे दिन इवनिंग शाम में 5 बजे आए जिस दिन गिरा ना उसी दिन फोन करें फर्स्ट डे तो लोग नेक्स्ट डे इवनिंग 5 o'clock को आए 5-6 बार ये नहीं इसके पहले कुछ प्रॉब्लम्स थे क्या ये डिवीजन ये पानी की वजह से आया है प्रॉब्लम और यूनिवर्सिटी का पूरा पानी वो नारा ब्रिज में से आया अंदर से पूरे घर में भर गया पानी उधर अब तो बारिश हो रहा तो ये है यहाँ पे तो इसके पहले कुछ ड्रेनेज वाटर या कुछ प्रॉब्लम है क्या हमेशा का प्रॉब्लम है वो 24x7 है वो तो उसका कोई प्रॉब्लम नहीं अब ये प्रॉब्लम के बारे में कुछ कंप्लेंट करना कुछ किया क्या कंप्लेंट बस यही है ड्रेनेज का पानी मिल रहा है नल नहीं आ रहा बराबर और रात में कभी कभी जल्दी बंद कर दे रहे हैं ये प्रॉब्लम कब से हो रहा है आपको तो कभी ये खोदे रोड खोदे ना जब पाइपलाइन डाले जब से प्रॉब्लम है रोड खोदे हुए पाइपलाइन रोड भी नहीं डाले अब तो आपको जीएचएमसी इलेक्शन आने वाले हैं तो आपके कॉर्पोरेटर कोई आके देखभाल करना या कुछ करे देखे गए कल देखे गए परसों कम्प्लेट कर दो कल आके देखे गए तो आपको पानी या फूड कुछ नहीं पानी फूड का कोई प्रॉब्लम नहीं होगा खाली ड्रेनेज का रोड डाल देते क्या है देखो गाड़ियां पूरे पंचर हो जा रही पूरे गाड़ियां खराब हो जा रही पूरा रोड पूरा खराब हो गया कैसा रोड था ये क्या हो गया पूरा ये 2 दिन से ये गली का हाल क्या है अब गली का रोड आपके सामने है देखो मैं बोलने का कुछ भी नहीं है ये पूरा देखो रोड पूरा ऐसा मारो आप कैमरे उधर मारो पूरा कैसा खाली रोड दिख रहा है गाड़ियां पंचर हो जा रहा है गाड़ियां पूरा सर्विस को जाना पड़ रहा फिर ये प्रॉब्लम हो जा रहा तो इस बार कॉर्पोरेट इलेक्शंस में आप कुछ कॉर्पोरेट इलेक्शन आएंगे जब कैसे भी मुंह खोल के बोलेंगे जब हम हाथ देके देना पड़ता नहीं आप कुछ बोलना चाहते हो क्या उसको ये बोलेंगे तो बोल दिया हम उनको आके लाके देखे गए काउंसलर
देखिए कि मैं कभी फ़ोन भी नहीं उठाते बीच में, और एमएलए से भी एक बार उठाते फ़ोन उठा के बात करते, मगर कौंसलर से फ़ोन भी नहीं उठाते। तो आप सेटिस्फाइड हो क्या उसके? कौंसलर से तो नहीं है मगर एमएलए से है। तो इस बार भी एमएलए वही होगा क्या? एमएलए वो रहेंगे क्योंकि काम करा वो बेचारा, आके गया वो देखा, एमएलए मोटा गोपाल है उन्होंने काम करा, मगर कौंसलर तो फ़ोन भी नहीं उठाता, क्योंकि जिस वक्त प्रॉब्लम है उस वक्त फ़ोन भी नहीं उठाता, फिर रिस्क हो जाता ना, कम से कम एटलीस्ट रिस्पॉन्स देना पड़ता आदमी को, रिस्पॉन्स ही नहीं दिया तो अब जिस दिन फ़ोन कर, जिस दिन गिरा उस दिन फ़ोन करे तो दूसरे दिन आके देखेगा उसके काम पे तो आप खुश हैं? किसके? हाँ मोटा कपल के काम से खींच है खुश है, मगर ये कौंसलर का जरा देखना पड़ता है, इलेक्शन सर अभी हम देखेंगे बताएंगे, क्योंकि रिस्पॉन्स देना था भाई। ठीक है।